హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మేము ఈరోజు అయితే ఇగో కుండల మీద మూతలు తయారు చేస్తున్నాము. బుడియల మీనవి అంటే చిన్న చిన్న కుండల మీనకి, కూరటి కుండలు, బోనం కుండలు ఉంటాయి కదా, వాటి మీనకి అన్నట్టు ఇవి మూతలు. అంటే సైజులు బట్టి ఉంటాయి, ఇందులో కూడా చిన్న సైజు అన్నట్టు. ఇది పని కూడా తక్క నడుస్తున్నందుకు ఇంకా ఇవో ఇవన్నీ రేట్లు అన్నీ ఇప్పినాము. ఇక్కడ షెడ్ ఉండేగా షెడ్ మొత్తం ఇప్పేసినాము, ఉరుస్తున్నాను అని చెప్పి ఇప్పినందుకు. ఇంకా ఇంట్లో పెడుతున్నాం కాబట్టి స్థలం తక్కువ ఉంది, అందుకనే పని కూడా తక్కువ నడుస్తుంది. ఫస్ట్ అయితే బయట పెట్టుకొని మళ్ళా మొత్తం సాఫ్ చేసి లోపలికి తీసుకొని పోతున్నాము. మొత్తం అడుగులు సాఫ్ చేయాలి. బకెట్లు అయితే అడిగిడికి పెట్టాం. ఇవి మొత్తం ఇట్లా ఎట్లా ఎందుకు సర్వ్ చేస్తామంటే, అడుగులు ఇవి సర్వ్ చేయకపోతే మొత్తం ఇట్లా పుట్టినట్లయితే కొంచెం మేగిపినట్టు అవుతుంది కాబట్టి మంచిగా అడుగులు మంచిగా ఉంటాయి. లేకపోతే అడుగులు అట్లా మొత్తం సాఫ్ చేయకపోతే ఇట్లా మధ్యలో క్రాక్ వచ్చింది చూడు, ఇట్లా వస్తాయి అన్నట్టు. అది ఇవి గుద్దకపోతే ఇట్లా వస్తాయి, అందుకనే మేము ఇట్లా అడుగులు అనేవి ఇట్లా కొడతాం అన్నట్టు. కొడితే మన్ను మెదిగినట్టయి మొత్తం నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇట్లా వస్తాయి, అవి సాఫ్ చేయకముందుకు ఇంకా ఇట్లుంటాయి, సాఫ్ చేస్తే ఇట్లా ఉంటాయి. అందుకనే ఇవి ఇట్లా సరి చేసి పెడతాం అన్నట్టు. మారితేనే తొందరగా బట్టి పెట్టి ఇవన్నీ లోపలికి తీసుకుపోయేటప్పుడు చూపిస్తా. ఇంట్లో కూడా మొత్తం లోపల మేము ఉండే ఇంట్లో మొత్తం పెట్టినామన్నట్లు. ఇది షెడ్ ఉండే లేకుండా లేదు, ఇప్పుడు తీసేసినందుకు ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఇవి. ఎందుకంటే ఎండ గాలి అవి ఎక్కువ తగలకూడదు. మేము ఇవి అడుగులు సరి చేసిన వెంబడే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలి, నిదానంగా ఆరాలన్నట్టు ఇవి. గాలి ఎక్కువ తగులుతాయి, పెట్టిన దగ్గర నుంచే ఆరిపోయినాయి. ఇట్లా ఆరిపోతే ఈడ ఈ అడుగు సాప్ లేదు కాబట్టి ఇందులో మధ్యలో అనేది క్రాక్ వస్తుంది, పర్రెలాగా వస్తుంది మొత్తము. ఇవి పైన పైన మొత్తం అట్లనే ఇవి సరి చేయని అన్నట్టు. ఇవి వీటిలో మధ్యలో క్రాక్స్ వస్తాయి మళ్ళా. ఈ సరి చేయనికి రావు, ఎట్లనే పెడితే మధ్యలో క్రాక్స్ వస్తాయి మొత్తం. ఎన్ని అయిపోయినాయి? ఇంకెన్ని ఉన్నాయి? అవి చిన్నపిల్లల ప్లేట్లు, అవి చిన్నవి, అవి చూపి. చిన్నపిల్లలకు ఆడుకునే తినే ప్లేట్లు ఇవి, కప్పుల ప్లేట్లు తిననీకి. ఇవి ఇంకా సరి చేయలే.
అడుగు వెన్న జర పచ్చిగా ఉన్నాయి, పైన పైన మొత్తం మారినాయి, గాలి కొట్టినాయి మొత్తం. లోపల కూడా నిండిపోయింది, ఇవన్నీ లోపలికి మోసుకొని పోవాలి. ఇంకా ఇన్ని ఉన్నాయి లోపల చూపిస్తుందా. ఎంత రూమ్ అంతా నిండినందుకు బయటికి సామాన్ అయింది, ఇద్దరునేమో కుండల సామాన్ అయింది. ఇవన్నీ లోపలికి తెచ్చి పెట్టుకొని ఒకటొకటి విడివిడిగా అట్లా మొత్తం వేయాలన్నా ఒకటొకటి అవన్నీ తీసుకొని పడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రూమ్ మొత్తం అయితే నిండింది, మళ్ళీ ఇన్ని మిగిలినాయి కాబట్టి బయటలో బోర్ వేసుకోవాలి. ఒక మిషన్ మీనికి వెళ్ళి సారీ మీనికి వెళ్ళి అవన్నీ బోర్ వేసినాము, స్థలం సరిపోతలేదు. ఎందుకంటే రూమ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి, ఇవి పచ్చిగా ఉన్న ఇళ్లకు స్థలం పెద్దగా ఉండాలి. కానీ మేము ఉన్నదంతా రేకులన్నీ తీసేసినాం కాబట్టి ఇవన్నీ నింపినాము. ఇక్కడ ఈ బొడ్డాగో అక్కడ మొత్తం టప్పీలు పెట్టినాము, మిషన్ మీద పెట్టినాము. ఇగో ఇంకా ఇన్ని ఉన్నాయి బయట, ఇంకా ఉన్నాయి ఆరేటివి. కానీ మేము ఇవి మొత్తం మళ్ళీ బయట రూమ్లో వేయాలి, మళ్ళీ మాకు పడుకునే ప్లేస్ లేకుంటుంది కాబట్టి ఇవి నేను అవతల రూమ్లో తర్వాత బొర్రేస్తా. ఇవి ఇన్ని అయితే మిగిలినాయి ఇప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, పొద్దంతా ఓనినాయితే ఇప్పుడు మిగిలినాయి అని చెప్పినా కదా బయట ఆరనికున్నాయని, అవి ఆరినాయి కాబట్టి ఇప్పుడు పాదక 9 అవుతుంది. ఇవన్నీ కంప్లీట్గా మొత్తం గుద్ది కంప్లీట్ చేద్దామని చెప్పి అడుగులు అయితే సాఫ్ చేయనికే కూర్చున్నా. ఇంతసేపు అయినా కానీ మా పని మహిళ నిండుస్తలేదు. అవి పొద్దున్న వరకు పెట్టినామంటే మొత్తం ఇంకా ఒట్టిగాయి, మొత్తం అడుగులు సాఫ్ చేయనికి రాదు కాబట్టి ఇప్పుడే సాఫ్ చేసి పెడుతున్నా అన్నట్టు. మళ్ళీ పొద్దున్న వరకు పెడితే ఇక అన్నీ ఖరాబ్ అవుతాయి, అడుగుల మధ్యలో క్రాక్లు వస్తాయని ఇప్పుడే నీట్గా వేసి పెడతాను. ఇంకా కొన్ని అన్ని చెక్కలు ఉన్నాయి ఆరేటివి, ఇంకా నాకు అదన్నీ చెక్కలు ఇంకా ఆరనీకి ఉన్నాయి. కానీ అలసిపోవడం ఇంకా